ఉద్యోగ సంఘాల సూచనలు అభిప్రాయాలు తీసుకోకుండా ఒక్కరోజు గడువు కూడా ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం సీనియారిటీ ఆధారంగా జీవో ఇవ్వడం సరైంది కాదని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఉద్యోగులు నాయకులు అన్నారు. ఉద్యోగుల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని టీటూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు చెక్కల శ్రీశైలం అన్నారు. ఉద్యోగ సంఘాలకు మద్దతుగా జర్నలిస్టు సంఘాలు నిలవాలని తెలిపారు. స్థానికత గురించి చర్చించడం బాగా అందరిలో ఉపాధ్యాయుల గందరగోళంకి నెలకొల్పుతున్నది. ఎందుకంటే ఇది వచ్చిన ఈ 4 రోజుల నుంచి జీవో అయితే ఏదొస్తుందో, స్కూల్ కూడా అధ్వాన్నంగా మేము పాఠాలు చెప్పలేకపోతున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఒకరినొకరు స్థానికతనే కాకుండా 20 సంవత్సరాలుగా ఒకే ప్రాంతంలో ఉండి వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఉంటూ స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడ చదువులు కానీ స్కూల్స్ కానీ అన్నీ కూడా స్థిర ఏర్పడిన తర్వాత సడన్గా వాళ్ళు వేరే జిల్లాలకు పంపడం అనేది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే ఒక ఇది పర్మనెంట్, ఎందుకంటే ఇప్పుడు మామనాడు జిల్లా అనేది 5 జిల్లాలుగా ఏర్పడ్డది. ఒకసారి గద్వాలు నారాయణపేట పోయిన తర్వాత మళ్ళీ తిరిగి స్థానికతకు రానికి అవకాశం లేదు కాబట్టి ఆ దృష్టిలో ఉంచుకొని సీనియర్స్ ప్రిన్సిపల్ ఉంచుకొని జూనియర్స్ కూడా స్థానికులు ఉంటారు, వాళ్ళను దృష్టిలో ఉంచుకొని ఇది ఒక అందరి దృష్టిలో మంచి నిర్ణయం తీసుకోవాలని గవర్నమెంట్ కోరుతున్నాం. అనుసరించి ఇప్పుడు జిల్లాల విభజన ఆధారంగా చేసుకుని ఉద్యోగులను విభజిస్తున్నారు. ఇది శాస్త్రీయబద్ధంగా లేదు అనేది మా అభిప్రాయం. ఎందుకంటే స్థానికులకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అవకాశాలు కోల్పోతూ వేరే ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని స్థానికత అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అందరినీ కూడా వారు చదువుకున్నటువంటిది వారు ఉన్నటువంటి ప్రాంతాన్ని గుర్తించి వారికి అక్కడనే పోస్టింగ్ ఇవ్వాలని కోరుతున్నాం. మరీ ముఖ్యంగా ఎందుకంటే తల్లిదండ్రుల్ని వదిలేసి ఎక్కడో పోయి ఉద్యోగం చేసినప్పుడు మానసిక క్షోభకు ఉద్యోగులు గురయ్యి మరి ఇది పర్మనెంట్ అనేటువంటి మాట ఒకటి వస్తుంది. ఈ పర్మనెంట్ కావడం వల్ల ఉద్యోగి వేరే జిల్లాలకు వెళ్లి ఒక 20 సంవత్సరాలు అక్కడ ఉంటే తను పుట్టినటువంటి ఊరు తల్లిదండ్రులు వీరంతా కూడా స్థానికతను కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఖచ్చితంగా వారికి స్థానికని దృష్టిలో ఉంచుకొని ఒక పోస్టింగ్ ఇవ్వాలని మీ తరఫున అభ్యర్థిస్తున్నారు. మేము సుమారుగా 20 ఏళ్ల నుంచి ఒకే ప్రాంతంలో పనిచేస్తున్నాము, అంటే వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నాం. ప్రాంతాన్ని కూడా దృష్టి పెట్టుకుని కనీసం ఆ 20 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని అన్న మేము ఎక్కడ పనిచేస్తే అక్కడే ఉంచడానికి ప్రభుత్వం దృష్టి పెట్టి మరి ఉద్యోగులందరినీ పూర్తిగా ప్రక్షాళన చేయకుండా ఎక్కడైతే ఎక్సెస్ ఉన్నారో ఎక్సెస్ ఉన్న ఉపాధ్యాయులను జూనియర్స్ నుండి తొలగించి మరి సీనియర్స్ అదే స్థానంలో కోరుకున్నటువంటి వారిని ఉపయోగించాలని మరి ఉపాధ్యాయుల యొక్క బాధలను అర్థం చేసుకుని స్థానిక సమస్యకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మా కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పి ప్రభుత్వాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఉద్యోగుల విభజన అనేది మన రాష్ట్రంలో జరుగుతుంది. ఆ ఉద్యోగుల విభజన అనేది జిల్లాలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ విభజన స్థానికత ఆధారం లేకుండా 317 జీవో ప్రకారం చేస్తున్నారు. అయితే దాంట్లో భాగంగా ఏంటంటే మాకు ఇంతకుముందు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నప్పుడు ఏదైతే మా స్థానికత నిర్ణయించబడిందో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆ స్థానికతని తెలియజేసుకుని మమ్మల్ని అలకెట్ చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చేస్తున్న దాంట్లో సీనియారిటీని ప్రాతిపాదిక తీసుకుంటున్నారు. సీనియారిటీని ప్రాతిపాదిక తీసుకుంటే ఏమైందంటే ఒక ప్రాంతానికి అందరు సీనియర్స్ వెళ్ళడం వల్ల ఆ సీనియర్స్ అందరికి అక్కడ ఏ జిల్లాకైతే వెళ్తారో ఆ జిల్లాలో నిరుద్యోగ అంటే ఉద్యోగ వృద్ధి బాగా కలుగుతుంది, ప్లస్ ప్రమోషన్స్ బాగా వస్తాయి అని. ఎక్కడైతే జూనియర్స్ వెళ్తారో ఆ జిల్లాలో మళ్ళీ ప్రమోషన్స్ రావు, ప్లస్ ఉద్యోగులకు నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు రావు, అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సమతుల్యత చేయాలంటూ మేము కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే మన రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, ఒక వ్యక్తి ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో ఆ వ్యక్తి వలసదారుడే అవుతాడు కానీ హక్కుదారుడు కాడు అని. అయితే మేము కూడా మీకు ప్రేమవుతున్నాం అంటే ఇక్కడ పుట్టి ఇక్కడే తిరిగి ఇంకొక దిక్కు పోతే మేము వలసదారులం అవుతాం కానీ హక్కుదారులకు కావు. కాబట్టి మమ్మల్ని ఆ దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని అలకేట్ చేయమని కోరుతున్నాం.